ఈ సౌండ్ ఏదో బాగుండి. సరేరా, సరే సరే, కానీ హాసనతో ఎలా మాట్లాడాలరా? గిరన్నా, అరే బండా. అమ్మో గిరన్నా, బండిదిరా, కొంపలి పోవాలి. ఎందుకన్నా, దావత్ ఉందా? నీ అబ్బా ఆ నర్సరీ గోవింద్ గాడు హాఫ్ టైం అంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నట నడుండ్రి. ఏంట్రా? నేను మాట్లాడతా. బాగా బిల్డప్ ఇవ్వండిరా, నువ్వే చూస్తావుగా, రీ సౌండ్ వస్తుంది. పదా పదరా. గిరన్నా. ఏంద్రా, టైం ఎంత అయింది? నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంతనే అయింది. బాగా కొట్టేవన్నా, బండోడు గుడ్డు పోయి నాకు వలిగింది తీ. కానీ గిరన్నా, నిన్న ధూల్పేట్ల మన డీడి గా శంకర్ గారి బ్యాచ్ ఏం కొట్టిండన్న, గా ఇంగ్లీష్ సినిమాలు ఎగిరెగిరి దుంకిదంతా చూడు, ఓడాడు మైకిల్ జాక్సన్. గాడే గట్లనే ఏం కొట్టిండన్న అన్న, దెబ్బకు 96 పండ్లు వచ్చిపోయినాయి. 96? ముగ్గురికి కలిపి చెప్పాడు బాబాయ్. మొన్న డీడీ ఒకని గుద్దితే ఆడవాయి బస్సు గుద్దిండు, బస్ వాయి కారు గుద్దిండు, కారు పిప్పి పిప్పి నుంచు నుంచి అన్నా డీడీని పావు కరిచింది. డీడీకి ఏమన్నా పావు తెచ్చింది. మాట్లాడుకుంటా ఉంటే బాగుంది. రండిరా, తోట మంచిగానే ఉన్నది. నీ మాటనే గలతున్నది. ఈయనన్నామంట పైసలు ఇస్తావా అయ్యవా? నా కాళ్ళేవన్నా. గీతల కృష్ణ పరమాత్మ ఏం చెప్పిండో తెలుసా? అద్దంలో ముఖం చూసుకుంటాం, అద్దం వలిగితే ముఖం బి వలుగుతుందా? మొదలెట్టాడు సార్. నీకు ఒక పాప ఉన్నదిలే, కాన్వెంట్ చదువుతుంది. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హౌవే వండర్ఫుల్. డిడి చెప్పనా, లోపట పాప ఉంటుంది పట్టుకరా అన్నా. అబ్బా బౌదా. గోవింద్ కూతురు నువ్వేనా? మీ నాన్న పిలుస్తున్నాడు రా. మాట్లాడకుండా ఇక్కడే కూర్చో అన్నా. అద్దము మొహము పగలడము ఇదంతా ఏంటి? కుండల మట్టి పోస్తాం గాని మట్టిలా కుండ పోస్తాంరా. పాప లేదన్నా. పైసలు ఇస్తావా ఇయ్యవా? ఇదన్నా దాసన్న సౌ కోళ్ళు ఫ్రై చేయించిందంట, ఫుల్ మందు, కొత్త జింగిడి. ఇంకా లాస్ట్ టైం వచ్చిన దానికి కానీ ఈసారి వచ్చిన పోలి వస్తుందంట అన్న. అరే బండ అన్న, నీకు చికెన్ వేస్ట్ కానీ దున్నపోతుంటాయి. నమస్తే అన్న. డిడి అన్న. ఏంటన్నా? నేను దాసనతో మాట్లాడాను, జాబ్ వస్తుంది పక్క అన్నా. ఎంత మాట అన్నామన్నా? అయ్యో నువ్వు చెప్తే నా జాబ్ గ్యారంటీ అన్న. అక్కడ నువ్వు చాలా గొప్పడు అన్న. నువ్వు ఉయ్యాల సెంటర్ పెట్టేదాకా ఉండు, పైసా అనేక దఫా అవుతా. అమ్మ తోడు ఎక్కడో విన్నట్టుంది. జూనియర్ ఎన్టీఆర్ రా. సరే 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 సరే, ఇంకో డైలాగ్ చెప్తా. ఎబ్బడ్డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇదెవరి వయసు?
డైలాగ్ వచ్చి మహేష్ బాబుదే, వాయిస్ వచ్చి సరే వాయిస్ మీకు తలవట్లేదు కనుక సౌండ్స్ ఇస్తాను కనిపెట్టండి. అలాగే గురవన్న గేదన్నా బస్సు రా ఆటో అన్నా అరచి నోటితో చేయలేదరగా ఆడతా. దసన్న నమస్తే. ఏం రాగిరి, ఏం సంగతి? అదే మన నమస్తే దసన్న, నేనే డీడీని, మీ కాడ పనిచేద్దాం అనుకుంటున్నా. అదే నేను చెప్తున్నా కదరా, ఎవడ పడితే వాడో చూడు, కొనువాడు కూడా. అంటే అన్న మనకి జర బాగా జిగిరి. ఏం పేరు? డీడీ. ఏం చేస్తావురా నువ్వు? సెటిల్మెంట్ చేస్తావా? కబ్జ చేస్తావా? మద్ద చేస్తావా? ఏం చెప్తే చేస్తాడనా? సరే 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 సరే, తర్వాత ఆలోచిస్తాం బో. ఏం రో జేబుల కత్తి? ఏయ్ వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నారా. ఎవరు? నేనా? బాగా అయింది. గిరి అన్నా ఎవడాడు? ఆడ చిన్న అని చెప్పి చిన్నప్పటి సార్ దీని ఖాస్ దోస్తు. నీ జేబుల కత్తి తీసుకొని అని పొడిచి దసన మా వాడు టైగర్ అన్న చాకసం చూడు, నేను చెప్తే చేస్తున్నాడు, నువ్వు చెప్తే చేయడా అన్నా. నిజంగా పుడిచేటట్టున్నావే. ఈడేడ దొరికిండ్రా నీ గిరి. సర్లే సర్లే, నువ్వు రేపు కనపడబాయా, ఏదో ఒక పని ఇస్తానా, మంచి బోడి బేరం కొడదు గాని. ఏంట్రా భయపడ్డావా? అంతా ఉత్తుతున్నారా? నాకు జాబ్ వచ్చిందని గిరన్న బయట చెప్పాడు. ఏంటి బావా, రాత్రి పార్టీలోంచి ప్రగతి వెళ్ళిపోయింది కదా, అమ్మాయికి ఫోన్ చేస్తే ఏమంటోందని చెప్పింది. అదేరా, ఆ పలసపూడి రైతుల విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని అమ్మాయికి తెలిసిపోయింది. ఇదంతా తన కోసమే చేస్తానని అర్థం చేసుకోలేకపోయింది. రా రైతు జనుల ప్రగతి కోరి ప్రగతి చల్లగైపోతుంది, వేడిగా ఉంది. ఇది నీకు. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు డాడీ ఇలా చేస్తారని. అబ్బా అంతా సర్దుకుంటుంది లేవే, కానీ ఆ రైతులకు ఇప్పుడు హెల్ప్ చేయాలి. ఆ డబ్బులు ఎలా? టెన్షన్ పడతావు ఎందుకు? అమౌంట్ ఎంతో చెప్పు, చెక్ ఇచ్చేద్దాం. ఏంటి చెక్ ఇచ్చేది? పెన్సిలా? మాకు 4 కోట్లు కావాలి. తీసుకో. ఎవరుద్దన్న? ఓ అకౌంట్ లో డబ్బులు లేవు కదా, ఓ పని చేద్దాం, బ్యాంక్ దొంగతనం చేసేద్దాం, లేదనుకో ఎవరిని మర్డర్ చేసేద్దాం, వాడి కిడ్నీలు అమ్మేద్దాం. కిడ్నీలు అంటే గుర్తొచ్చింది, కిడ్నాప్ చేసుకోవచ్చు, బోల్ డబ్బులు వస్తాయి. నేను కిడ్నాప్ చేయించుకుని మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఆ రైతులకి హెల్ప్ చేద్దాం. నా దోసలు మీ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తాయి అనుకోలేదు. సారీ, ఐఎమ్ నాట్ విత్ యూ. సారీ సారీ సారీ, ఏడ పిచ్చా, సమస్య లేదు. ప్రగతి, నా దగ్గర ఓల్డ్ సిటీ మలన్న నంబర్ ఉంది, వాడైతే ఈ పనికి కరెక్ట్. నా ఫోన్ ఏమైనా ఇమ్మంటావా? ఫోన్? ఓకే ఓకే. నాకు సంబంధం లేకుండా మీకు డిస్కషన్ పెట్టుకుని డెసిషన్స్ తీసేసుకుని అసలు. అవునా గూండాలు రౌడీల నెంబర్లు నీకెక్కడవే? నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ పెళ్ళారువేనా? ఇదిగో దీనికి సంబంధించి నా దగ్గర ఇద్దరు సరైన మనుషులు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. మీరు అండర్ కవర్ కాప్స్ కాబట్టి ఈ పని చేయటం మీకు ఇంకా ఈజీ. అర్థమైంది కదా? ఈ అమ్మాయి పేరు ప్రగతి, నాకు చాలా కావాల్సిన మనిషి, ఓ మంచి పర్పస్ కోసం చాలా రిస్క్ తీసుకుంటుంది. సో వీ బెటర్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ కిడ్నాప్ కొంచెం కిడ్నాప్లా ఉండాలి. భలేవారు సార్, 10 ఇయర్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. నెయ్య జిడ్డు మొహం కూర్చో. లాస్ట్ టైం మోటార్ సైకిల్ దొంగను పట్టుకోమంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ని బుక్ చేశా. ఈసారి అలా జరగదు సార్. ఏ ఈసారి నన్నే వేసేస్తావా? నేనున్నాను కదా సార్, ఈసారి తప్పు జరగదు. యూ జూనియర్ లిజన్, ఐ సీనియర్ టాక్, లిజన్ టాక్. సరే ప్లాన్ ఏదో ఉందన్న చెప్పు సార్. ఒక ఎంప్టీ స్ట్రీట్ లో, బిజీ స్ట్రీట్ అయితే బెటర్, ఒక బిజీ స్ట్రీట్ లో ప్రగతి గారి కారు మీద స్పీడ్ గా వెళ్తుంటారు, పక్కన మేము వ్యాన్ మీద ఇంకా స్పీడ్ గా వెళ్తుంటాం, ఇద్దరు స్పీడ్ గా జామ్ 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 అని వెళ్తుంటే మా వ్యాన్ తమ కారు డబ్ అని గుర్తే గల డబ్బే కారు డబ్బు కింద పడుతుంది. ఓకే ప్లాన్ కూడా నేనే చెప్తాను, నేను చెప్తున్నట్టు ఎగ్జిక్యూట్ చేయండి చాలు.
మనం ఈ కిడ్నాప్ని విజయనగర్ షాపింగ్ ఏరియాలో ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రగతి హేమకార్లో వెయిట్ చేస్తుంటుంది. మీరు మాత్రం రెడ్ కలర్ మారుతి వ్యాన్ యూస్ చేయండి. అది కామన్ వెహికల్లా కనబడుతుంది కాబట్టి డౌట్ రాదు ఎవరికి. గుర్తుంచుకోండి, సరిగ్గా 11:00 కిడ్నాప్. ఏంటో ప్రగతి, అయ్యి బాబోయ్, నువ్వు కిడ్నాప్ చేయించుకుంటున్నావా? కిడ్నాపర్స్ని పంపిస్తుంది కార్తికేగా, సత్యానంద్, వివేకానంద్, రెడ్ వ్యాన్. ఆ ముస్లింలో ఉన్న కిక్ చూసి ఫాలో అవుతుందేమోనని భయపడ్డా. నేను హెల్ప్ హెల్ప్ అని నడుచుంటే బాగుండేదేమో, కొంచెం ఎక్కువ మంది చూసుండేవాళ్ళు. మీ మాస్కులు బాగున్నాయి, అచ్చు ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా ఉన్నారు. బయట ఎండలు, పైగా పొల్యూషన్, డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. నేను విండో క్లోజ్ చేస్తాను, కొంచెం ఏసీ వేస్తారా? ఏంటి బండి ఏసీ కాదా, నాన్ ఏసీనా? అయితే కొంచెండి, కొంచెం స్పీడ్ తగ్గించు. కత్తి ఏంటిది? కత్తి అసలు ఏం జరుగుతుందో తెలుసా? కిడ్నా మీరు తక్కుంటారేంటి? హైట్ అవ్వాల్సింది నేను, తొందరగా లేవండి, పోలీసులు చూస్తారు. లైసెన్స్ ఉందా? 500 చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైడౌట్ ప్లేస్ కా? తొందరగా. ఏంటి, నేను ఇక్కడే ఉండాలా? సేఫే కదా? అది అది లాక్ చేయి. సేఫే ఉంటుందిలేండి, మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి టెన్షన్ లేకుండా ఉన్నారు. కట్టేరా, కార్తీక్ ఫోన్ చేసి క్షేమంగా కాళ్ళు కట్టి. ఫ్యాన్క్ దగ్గరించి బాగుతూనే ఉంది, మూత మూసియా కొమ్మేస్తే కానీ మాయా. ఇప్పుడు మనం చేసింది కిడ్నాపేనా? మనం ఎవరినైనా కొట్టేటప్పుడు ఇక్కడ కొట్టు లేకపోతే ఇక్కడ కొట్టు అని చెప్తారా? మరి ఈ పిల్ల ఏంట్రా, పోలీసులు వస్తున్నారని వార్నింగ్ ఇచ్చింది, హెల్ప్ అని అరవాలా అని అడిగింది. నేను హెల్ప్ హెల్ప్ అని అరచుంటే బాగుండేదేమో,